టాలీవుడ్లో మరో రచ్చ ఈగల్ చుట్టూ వివాదాలు ఏందండి అది ఆ రవితేజల్ సినిమా పీపుల్స్ మీడియా వాళ్ళు విశ్వప్రసాద్ వాళ్ళు చేశారండి అది రవితేజ సినిమా మన సంక్రాంతికి విడుదల కావాలి ఆ రోజు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దిల్ రాజు గారు అట్లా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దామోదర్ ప్రసాద్ గారు అట్లాగే తెలంగాణ ఫిల్మ్ ఛాంబరు అనిల్ అనిల్ సునీల్ మొత్తానికి వీళ్ళందరూ కలిసి తీర్మానం చేశారు మీటింగ్ పెట్టి పండగకి అన్ని సినిమాలు వస్తే ఇబ్బంది అయింది కొన్ని సినిమాలని మీరు పోస్ట్ పోన్ చేసుకోండి మీకు అప్పుడు ఆ టైంలో మీరు ఎప్పుడైతే మీరు రిలీజ్ ఉన్నారో ఆ టైంలో ఇంకే సినిమాలు లేకుండా మీకు ఆ వెసులుబాటుని మేము కల్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ఒక రెండు మీటింగులు జరిగిన తర్వాత సరే చివరికి పీపుల్స్ మీడియా వాళ్ళు ఆ సినిమాని వేయగలను వాయిదా వేసుకున్నారు జనరల్గా ఓ సినిమా పండక్క తీసుకొస్తే దానికి ఉండేటువంటి కలెక్షను దానికి ఉండేటువంటి ఇది వేరు అలాంటిది ఆ రోజు విశ్వప్రసాద్ గారు సరే మొత్తానికి దిల్ రాజు గారు దామోదర్ ప్రసాద్ వీళ్ళు చెప్పిన మాటలు విని సరే ఆయన అంగీకరించి పోస్ట్ పని చేసుకున్నారు ఇప్పుడు కరెక్ట్గా ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు యాత్ర టూ ఇదొకటి రిలీజు వీటితో పాటు పేరు ఊరు పేరు భైరవకోన ఊరు పేరు భైరవ కోన అదొక సినిమా ఫిబ్రవరి తొమ్మిది తొమ్మిది అట్లాగే రజనీకాంత్ది లాల్ సలాం లాల్ సలాం అప్పుడు రిలీజ్ సంక్రాంతికి రిలీజ్ చేసుకున్న ఆ నాలుగు సినిమాలే ఉన్నాయి ఇప్పుడు రిలీజ్ చేసిన మళ్ళీ ఆ నాలుగు సినిమాలే వస్తున్నాయి ఏనగా నాలుగు మూవీస్ మరి అలాంటిది మరి ఎక్కడ వాళ్ళకి న్యాయం జరిగినట్టు నెల రోజులు వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకొని ఇండస్ట్రీ పెద్దల మాటిని వాళ్ళు వెళితే వాళ్ళకి ఇప్పుడు బూమ్రాంగ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడితే వాళ్ళు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి ఫిల్మ్ చాంబర్కి లేఖ రాశారు ఏమండి మీ మాట అయి మేము ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కోట్లు పెట్టి మేము సినిమా తీసి ఇప్పుడు మీకోసం వాయిదా వేసుకుంటే ఇప్పుడు మరలా ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇదేంటి అని చెప్పని వాళ్ళు పాపం లేఖ రాశారు మరి ఇప్పుడు పెద్దల మాట సర్ది మూటవుతుందా పెద్దల మాట నిలబడుతుందా అనేటువంటిది రేపు చూడాలి బైట్ ప్లే సో ఈగల్ ఫిబ్రవరి నైన్త్ వద్దామని వాళ్ళు డేట్ అడిగారు సో ఆ సినిమా నైన్త్కి రావాలి సో పోతే ఆల్రెడీ రెండు సినిమాలు అక్కడ అనౌన్స్ ఉన్నాయి ఆ ఇద్దరు ప్రొడ్యూసర్స్తో ఆల్రెడీ ఫోన్లో మాట్లాడడం జరిగింది సో వాళ్ళని కన్విన్స్ చేసి సో ఫిబ్రవరి నైన్త్ ఈగల్ వచ్చేలాగా చూస్తున్నాము డీజే టిల్లు టు ఆల్రెడీ నాగవంశి గుంటూరు కారం ఇక్కడ ఉంది కాబట్టి ఆయన ఇమీడియట్లీ ఓకే చెప్పాడు సో ఒక ప్రొడ్యూసర్ ఇలా వస్తున్నందుకు చేద్దామని ఇంకోటి యాత్ర ఉంది ఇంకా యూవి వంశీ కాంటాక్ట్ కాలేదు వంశీతో కూడా మాట్లాడి పాజిబుల్ట్ ఉంటే వాళ్ళని కూడా ఇంకొక వీకు డేట్ ముందుగా వెనకాల కానీ చూసుకోమని అడుగుతాము సో ఇది వాళ్ళు ఈగల్ ఫిబ్రవరి నైన్త్ కమింగ్ డేట్ గారు నేను చెప్పాలనుకుంటున్నా నిజం చెప్పే అంటే ఆయన క్లారిటీగా ఉన్నది ఉన్నట్టు చెప్పమన్నారండి ఆనెస్ట్గా చెప్పాలంటే నేను నమ్మేది ఒక ఆనెస్ట్లీ మేము రావాలనుకున్న ఈషల్గా మేము కోరుకున్న సినిమా డే టూ సంక్రాంతి అండి మేము సినిమా రెడీ అయ్యే టైంకి మేము సంక్రాంతికి వస్తే బాగుంటుందని అనిల్ గారు కూడా అనుకున్నారు కానీ ఆ సమయం అందులో ఏంటి పిల్లలకి నచ్చే సినిమా దెయ్యాలు భూతాలు మ్యాజిక్ ఉండే సినిమా పాటలు హిట్ అయినాయి బాగుంటుంది మన సినిమాకని అంటే ఇన్ని సినిమాలు వచ్చేసరికి అనిల్ గారు లేదు నాది కరెక్ట్ కాదు నేను సిచువేషన్ కరెక్ట్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అన్నారు అప్పటికే ఫెబ్ నైన్త్ కూడా డీజిట్లు వేశారు మేము ఫోన్ చేసి చెక్ చేసుకుని ఆ డేట్ మేము రావచ్చా ఉన్నారా లేదని కనెక్ట్ ఫోన్ చేసుకున్న తర్వాత మేము ఆ డేట్ వేసామండి మేము ఉన్న పరిస్థితులకి మార్చే అవకాశం కూడా మాకు లేదు బికాస్ ఈస్ లాట్ రన్నింగ్ ఇట్స్ టేక్ సో అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీరు ఉంచే ఇంకో సినిమా రవితేజ్ గారు ఐఎమ్ హూజ్ ఫ్యాన్ ఆఫ్ మళ్ళీ ఫిబ్రవరి పదహారును కూడా మళ్ళీ సినిమాలు ఉన్నాయండి సరే అటు పోయి ఇటు పోయి ఆ మన సంక్రాంతి అంతా కూడా హనుమాన్కి కలిసి వచ్చింది కలిసి వచ్చింది హనుమాన్కి కలిసి వచ్చింది కలిసి వచ్చింది సినిమా సూపర్ డూపర్ కాదు సినిమా బాగుంది లాస్ట్ పది నిమిషాలు గ్రాఫిక్స్ అద్భుతం గుంటూరు కారం సినిమా యావరేజే దాన్ని అటు చేసి ఇటు చేసి దాన్ని ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మీడియాకి సంబంధించిన అందరూ కూడా దాన్ని అడుచేసి ఇటు చేసి దాన్ని పాపం పొట్లం కట్టి పరిశీలన చేశారు సినిమా అదేమి మరి తీసేయిన సినిమా కాదు హనుమాన్ మరి అసలు సూపర్ బాహుబలి అన్నారు అది బాహుబలి కాదు వీళ్ళందరూ మీడియా మాయ చేశారు పాపం అది సరే దాని గురించి తర్వాత చెప్దాం ఓం గారు ఉన్నారు కాబట్టి ముందు దీని గురించి మాట్లాడదాం ఓం గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ అండి ఏంటి మొత్తానికి ఏ రచ్చ పాపం విశ్వప్రసాద్ గారికి మరోసారి అది అన్యాయం జరిగే పరిస్థితి ఎట్లా ఉంది కదా మరి ఎట్లా వాళ్ళని కన్విన్స్ చేస్తారా మరి దిల్ రాజ్ గారి మాట మరి వీళ్ళ మాట విని దామోదర్ ప్రసాద్ గారి మాట విని సర్దుకుంటారా ఏంటి అంటే చూడాలండి ఏంటండి బాబు మీ మాట నమ్మి కాదండి ఏంటి మీ మాట నమ్మి సినిమా పండగ వాయిదా చేసుకుంటే మళ్ళీ మీరు అప్పుడు చూడాలంటే అట్లా కాదు కాదు ఇప్పుడు ఏమైపోయిందంటే ఇందాక మీరు అన్నారు కదా పెద్దల మాట సర్దిముట్టారు సర్దిముట్ట ఉంటే బాగానే ఉండదు అది నీటి ముట్టలా మారుతుంది అని ఒక భయంగా ఉంది ఇప్పుడు ఆయనకి ఎందుకంటే సంక్రాంతికి మీరు చెప్పారు కదా ఎవ్వరూ తగ్గలేదండి నాగార్జున సినిమా వెంకటేశ్వర సినిమా అలాగే హనుమాను ఇవన్నీ కూడా మేము పండగకి రావాల్సిందే అన్న తర్వాత పాప ఆయన పెద్ద మనసు చేసుకుని టీజీ విశ్వప్రసాద్ గారు మనం కంటిన్యూ సినిమాలు తీస్తున్నాము ఈ ఇండస్ట్రీలో నాలుగు పా కాలాల పాటు ఇక్కడ ఉండాలి కాబట్టి అందరితోనూ మంచిగా ఉండాలి అనుకుని ఆయన పాపం ఒక రెండు అడుగులు వెనక్కి వేసారు వేసినప్పుడు నిజానికి ఆయన కోరింది కాదు నాకు సోలో రిలీజ్ ఇవ్వమని వీళ్ళే హామీ ఇచ్చారు మీరు కాస్త వెనక్కి అంటే ఈయనను కాదు ఎవరు వెనక్కి వెళ్ళినా కానీ వాళ్ళకి సోలో రిలీజ్కి మేము ట్రై చేస్తాము కాబట్టి దయచేసి మా దీన్ని రిక్వెస్ట్ని అర్థం చేసుకోండి కాస్త వెనక్కి వెళ్ళండి అన్నప్పుడు పాప ఆయన వెనక్కి వెళ్ళారు వెనక్కి వెళ్ళిన రోజునే ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు ఆ సినిమా వస్తుందని ఆయన అనౌన్స్ చేశారు దిల్ రాజు నోట్ చేయించారు కానీ చిత్రంగా ఏమైందంటే అందులో ఉన్నటువంటి ఓన్లీ టిల్లు స్క్వేర్ మాత్రమే మాత్రం ఎందుకంటే అది గుంటూరు కారం వాళ్ళది కాబట్టి మిగిలిన వాళ్ళు ఇద్దరు కూడాను మాకు అసలు సంబంధం లేదు అన్నట్టుగానే ఉన్నారు నిన్నటికి నిన్న ఊరి పేరు భైరవకాన వాళ్ళు అదే రిలీజ్ డేట్కి వస్తున్నాము తొమ్మిదో తారీఖు అన్నారు యాత్రా టూ వాళ్ళు ఏమంటారంటే మేము అప్పట్లో యాత్ర సినిమాని సేమ్ ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు రిలీజ్ చేశాము రెండు వేల పంతొమ్మిదిలో సూపర్ హిట్ అయింది కాబట్టి అది మాకు సెంటిమెంట్ డేటు అంటారు చెప్పాలి రజనీ కాదు ఆల్రెడీ ముందు చెప్పారండి కాబట్టి ఏంటంటే వీళ్ళు కన్విన్స్ చేస్తామన్నారు ఆ రెండు రిలీజ్ డేట్లు పాప అనౌన్స్ చేసి వాళ్ళు అప్పటికే ఫిబ్రవరి తొమ్మిది ఎనిమిది నాది తొమ్మిది ఇది ఉంది కానీ దిల్ రాజు వాళ్ళు అన్నది ఏంటంటే వీళ్ళు కన్విన్స్ చేస్తామన్నారు కానీ ఇప్పుడు ఇప్పటిదాకా కూడా కన్విన్స్ చేయలేదు ఇంకా దగ్గరికి వచ్చేసింది అది టెన్షన్ ఇప్పుడు విశ్వప్రసాద్ గారికి చివరి నిమిషంలో సార్ మా వల్ల కాలేదు ఆ నిర్మాతలు మా మాట లేదు అంటే ఆయన పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది